ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో 30 పడకల వైద్యశాలలో వందలాది మంది రోగులు వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ పోరిక చంద్రకాంత్ సూపర్ టీవీతో మాట్లాడుతూ ఇంకా అన్ని వసతుల గురించి తెలిపారు. సామాజిక వైద్యశాల ఏటూరు నగరంలో గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మా దగ్గర యాక్చువల్లీ మాది 30-బెడ్డెడ్ హాస్పిటల్ ప్రస్తుతానికి, కానీ 100-బెడ్డెడ్ కోసం ప్రపోజల్ మా సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో రీసెంట్గా ఇవ్వడం జరిగింది. మాకు వచ్చే కేసులు మాత్రం దగ్గర దగ్గర 100-బెడ్డెడ్కి వచ్చే కేసులు వస్తున్నాయి డైలీ. అంటే మేము మోర్ దాన్ 200-250 అట్లా ఉంటుంది ఓపీ. కానీ మాకున్న ఫెసిలిటీస్ తోటే మేము మెరుగైన వైద్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీని 100 బెడ్లకి పెంచడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి హాస్పిటల్ స్టాఫ్ పెరుగుతారు, డాక్టర్లు పెరుగుతారు, ఇంకా సేవలు ఇంకా విస్తృతంగా మంచిగా ఇవ్వగలం. ఇంకా ఫెసిలిటీస్ ఈ ట్రైబల్ బెల్ట్లో ఇప్పుడు 6 మండలాలకు ఇదే మెయిన్ హాస్పిటల్ ఒక రకంగా, కాబట్టి దానికి తగ్గట్టు మనకు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ MCHD కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఒక 50-బెడ్డెడ్ యాడ్ కావచ్చు. దాని టైం పడుతుంది, అది అయినాక ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్రస్తుతానికి ఉన్న డాక్టర్లు మనకి ప్రతి సోమవారం, బుధవారం, శనివారం మనకు ప్రసూతి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మనకు ప్రసూతి వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ రాజారాం సార్ ఉన్నారు, మధురిమోహన్ మేడం ఉన్నది, ఒక అనస్థెటిస్ట్, ఇద్దరు అనస్థెటిస్టులు ఉన్నారు మనకి. మనం ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కేసులు ఉన్నా కూడా మన దగ్గర జరుగుతుంది. నార్మల్గా డెలివరీ కేసులు మనకు ఆన్ అన్ యావరేజ్ మంత్లీ 100 పైన ఉంటాయి. మనకి 100 పైన కేసులే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీస్ సిజేరియన్ సెక్షన్స్ తప్పు ఉన్న కేసులు ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. మిగతా మనకు స్పెషలిస్ట్ అవైలబుల్ ఉన్నారు, పల్మాలజిస్ట్ ఇద్దరు ఉన్నారు. మన మా దగ్గర జనరల్గా ఎమర్జెన్సీ కేసులు అంటే పాయిజన్ కేసులు, పాయిజన్ తాగే కేసులు ఎక్కువ వస్తాయి, పాము కాటు, తేలు కాటు, ఈ కేసులు మాత్రం మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. మన దగ్గరే ఉన్నాయి దానికి సంబంధించిన డాక్ బయట, ఆ మందులు మనకు అవైలబుల్ అన్నీ ఉన్నాయి. కోతి అయిన